ఇంజనీరింగ్ కాలేజీలో చదువులు అంటే హ్యాపీ డేస్ సినిమాలలాగా హ్యాపీ హ్యాపీగా సాగిపోతుందని అనుకుంటారు కానీ అక్కడ కీచకులు ఉన్నారు చదువు సంధ్య వదిలేసి తిరిగే కుర్రాళ్ళు అమ్మాయిల్ని వేధిస్తున్నారంటే వాళ్ళకు అదే పని అనుకోవచ్చు కానీ కాలేజీలో గౌరవప్రదమైన వృత్తి చేసుకుంటున్న వాళ్ళే కీచకులుగా మారితే ఆ అమ్మాయిలు తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి హైదరాబాద్ శివార్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ సిబ్బంది కీచకులుగా మారిన భాగవతం సంచలనంగా మారింది చెప్పినట్టు వినాలి రమ్మన్న చోటికి రావాలి ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు మాట్లాడాలి ఆ కాలేజీ అమ్మాయిలకు ఎదురవుతున్న వేధింపులివి ఇలా వేధిస్తున్నది రోడ్ సైడ్ రోమియోలో కాలేజీలో పోకిరిలో అనుకుంటే పొరపాటే ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బంది అరాచకాలివి రోడ్డెక్కితే పోకిరిల నుంచి కాలేజీకెళితే అబ్బాయిల నుంచి అమ్మాయిలకు వేధింపులే ఎదురవుతున్నాయి వీళ్ళు చాలదన్నట్టు ఇప్పుడు కాలేజీ సిబ్బంది వేధించే వాళ్ల లిస్టులో చేరిపోయారు హైదరాబాద్ శివార్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో వేధింపుల భాగోతం కలకలం రేపుతోంది హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్లో బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ ఇది ఇందులో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఎగ్జామినేషన్ విభాగంలో పనిచేసే ముగ్గురు కీచకులు కాలేజీ విద్యార్థినులపై కన్నేశారు ఈ సెక్షన్లో ఉండే గోపి సైదారెడ్డి సుమన్లు అందంగా ఉండే అమ్మాయిలను వేధించడం మొదలుపెట్టారు తాము చెప్పినట్టు వినాలి చెప్పిన దగ్గరకు రావాలని ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు మాట్లాడాలని బెదిరిస్తున్నారు ఒకడైతే ఏకంగా తనతో గడపాలని డిమాండ్ చేశాడట చెప్పినట్టు వినకపోతే ఎగ్జామ్స్ విషయంలో చుక్కలు చూపిస్తామని బెదిరించేవారు మార్కులు తక్కువ వేసేవారు లేదంటే అటెండెన్స్ వేయకుండా వేధించేవారు ఎగ్జామినేషన్ సెక్షన్ సిబ్బంది వేధింపులపై ప్రిన్సిపాల్తో పాటు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు విద్యార్థినులు అయినా ఫలితం లేదు దీంతో కొందరు అమ్మాయిలు కాలేజీ మానేశారు ఈ ముగ్గురు కీచకుల వేధింపులు ఎక్కువవుతుండటంతో బాధిత విద్యార్థినులు విద్యార్థి సంఘాలకు ఫిర్యాదు చేశారు దీంతో కాలేజీ దగ్గర విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు ఇంకో విషయము వాళ్ళు ఇంకో ఏ కాలేజ్ కూడా జాయింట్ దాకా వెళ్ళాలి ఇష్యూ వాళ్ళు ఏ కాలేజ్ ఒక ఫ్యాకల్టీ ఉండదు ఇంకా ఫ్యాకల్టీ అయి విద్యార్థిని వస్తావా రావా ఫస్ట్ అయితే విషయం చెప్తాను ఇవాళ చెప్పకుండా వస్తావా అనే విషయం జరుగుతుంది దీనికి ఇంకా సపోర్ట్ చేయాలి దాదాపు 4 గంటల పాటు కాలేజీ ఎదుట విద్యార్థులు బైఠాయించారు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని తెగేసి చెప్పారు దీంతో పోలీసులు రంగంలోనికి దిగారు కాలేజీ యాజమాన్యంతో పాటు ముగ్గురు కీచకులపై కేసు నమోదు చేశారు ఆ ముగ్గురిని కటకటాల్లోకి పంపారు అమ్మాయిల్ని వేధిస్తున్న కళాశాల సిబ్బందిపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టారు